TL Sirisha, KGB Vivargal, CRT Bioscience, Siddipet District. ఈ రోజు 8వ పాఠమైన వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్లు అనే పాఠంలోని పాఠ్యాంశముగా పంట మార్పిడి మరియు మిశ్రమ పంటలను గురించి చర్చించుకుందాం. ఇందులో మొట్టమొదటిది ఏంటి? పంట మార్పిడి. పంట మార్పిడిని ఇంగ్లీష్లో ఏమంటారు? క్రాప్ రొటేషన్ అని కూడా అంటారు. సాధారణంగా రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటని పండించరు. వేరు వేరు కాలాల్లో వేరు వేరు రకాల పంటలు పండించడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఆహార ధాన్యాలు కలిగిన మొక్కలు ఏం చేస్తాయి? నేల నుండి అధిక పరిమాణంలో పోషక పదార్థాలను గ్రహించడం జరుగుతుంది. అయితే ఎక్కువ పోషక పదార్థాలు గ్రహించడం వల్ల నేల అనేది సారవంతతని కోల్పోతుంది. కానీ లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు ఏం చేస్తాయి? నేలలోని పోషక పదార్థాలను గ్రహించడమే కాకుండా నేలలోకి కూడా పోషక పదార్థాలని విడుదల చేస్తుంది. అంటే ఏమవుతుంది? నేల సారవంతతను పెంచుతుంది. కాబట్టి లెగ్యూమినేసి జాతికి చెందిన మొక్కలను పెంచడం మనకి ఎక్కువగా లాభదాయకం. మరి లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలకు ఉదాహరణగా వేరుశనగ, చిక్కుడు, సోయా మొదలగునవి. ఇందులో మనం ఈ లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు నత్రజని సంబంధిత పదార్థాలు నేలలోకి విడుదల చేస్తాయని నేర్చుకున్నాం. కానీ మొక్కలకి మూడు రకాల పోషకాలు అత్యంత ఆవశ్యకతను కలిగి ఉంటాయి. అవేంటి? స్థూల పోషకాలు, రెండు సూక్ష్మ పోషకాలు. మొట్టమొదటిది ఏంటి? స్థూల పోషకాలు. స్థూల పోషకాలు మొక్కలకి అధిక పరిమాణంలో అవసరమవుతాయి. అందుకే వీటిని స్థూల అంటే ఎక్కువ మొత్తంలో, ఎక్కువ పరిమాణంలో, ఎక్కువ మొత్తంలో, ఎక్కువ పరిమాణంలో మొక్కలకు అవసరమయ్యే పోషకాలని స్థూల పోషకాలు అంటారు. మరి సూక్ష్మ అంటే మైక్రో, చిన్నవి, అతి తక్కువ పరిమాణంలో మొక్కలకి అవసరమయ్యే పోషకాలని సూక్ష్మ పోషకాలు అంటారు. మరి స్థూల పోషకాలు మూడు రకాలు. ఒకటి నత్రజని, రెండు ఫాస్ఫరస్, మూడు పొటాషియం. అయితే ఈ మూడింటి యొక్క ఉపయోగాలు మొక్కల్లో వేరు వేరు రకాలుగా ఉంటుంది. మొట్టమొదటి ఏంటి? నత్రజని. నత్రజని అనేది మొక్కల్లో ఏం చేస్తుంది? కొత్త ఆకులు, పుష్పాలు వేగంగా రావడానికి ఉపయోగపడుతుంది. మరి ఫాస్ఫరస్ ఎందుకు ఉపయోగపడుతుంది? వేళ్ళు నేలలోనికి చొచ్చుకపోవడానికి, నేలలోని పోషక పదార్థాలు వేగంగా శోషించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పొటాషియం. క్రిమి కీటకాల నుండి రోగనిరోధక శక్తిని పెంపొందించడం, వాసన, రంగు, రుచి వంటివి పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇవి మూడు మొక్కలకి అధిక పరిమాణంలో అవసరం. ఈ మూడింటి వల్ల ఏ చిన్న లోపం కలిగిన మొక్కల్లో వెంటనే కనిపిస్తుంది, అంటే ఆకులలో కనిపిస్తుంది. ఎందుకంటే బాహ్యంగా మనకు కనిపించేవేవి ఆకులు మాత్రమే. ఆ ఆకులపైన మచ్చలు రావడం, వడలిపోవడం, బూడిద రంగు మచ్చలు రావడం మనము గమనిస్తూనే ఉంటాం. మరి సూక్ష్మ పోషకాలకి ఎగ్జాంపుల్ ఇనుము, మాలిబ్డినం ఇవన్నీ అవసరం. కానీ తక్కువ పరిమాణంలో మొక్కలకి అవసరము అవుతుంది. అయితే రైతులు ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం ఒకే పంట వేయరు, వేరు వేరు రకాల పంటలు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఏం చేస్తాడు? ప్రతి సంవత్సరం, ప్రతి సంవత్సరం అంటే ఒక 5 ఇయర్స్ తీసుకుందాం, 5 సంవత్సరాల వరకు ఒకే రకమైన అంటే చెరుకు తోటను పెంచాడనుకుందాం. మరి ఇంకొక రైతు ఒక సంవత్సరం చెరుకు తోటను, నెక్స్ట్ సంవత్సరం సోయాని, నెక్స్ట్ పప్పు, వరి, ఇట్లా ఒక సంవత్సరం ఒకే రకమైన పంట కాకుండా వేరు వేరు రకాల పంటలను మారుస్తుంది రెండవ రైతు. అయితే ఈ ఇద్దరు రైతులలో ఏ రైతు పంట లాభదాయకంగా ఉంటుంది? అంటే ఏ రైతైతే పంట మార్పిడి చేస్తున్నాడో ఆ రైతు యొక్క పంట మనకు లాభదాయకంగా కనిపిస్తుంది. అంటే ఒక పొలంలో ఒక రకమైన పంట సాగు చేసిన తర్వాత వేరే రకమైన పంటను సాగు చేయడాన్ని పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ అంటారు. అయితే పంట మార్పిడిలో కొన్ని పద్ధతులు కింద ఇవ్వబడ్డాయి, చూద్దాం. వరి పండించిన తర్వాత మినుములు, వేరుశనగ సాగు చేయాలి. పొగాకు పండించిన తర్వాత మిరప పంటను సాగు చేయాలి. కందులు, మొక్కజొన్న తర్వాత వరిని సాగు చేయడం ఈ పంట మార్పిడి యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ మిశ్రమ పంటలు. మిశ్రమ అంటేనే మీకు అర్థమైపోతుంది, మిక్స్డ్ క్రాప్స్ అంటే ఒక పంటతో పాటు వేరే రకాల పంటలను కూడా కలిపి పెంచడాన్ని ఏమంటారు? మిశ్రమ పంటలు అని కూడా అంటారు. అంటే ఏంటి? ఒక పంట వినియోగించుకున్న పోషక పదార్థాలు మరొక పంట ఏం చేస్తుంది? ఉత్పత్తి చేస్తుంది. అంటే రైతుకేంటి?
ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఒక పంట ఏం చేస్తుంది? పోషక పదార్థాలను గ్రహిస్తుంది. రెండో పంట ఏం చేస్తుంది? ఆ పోషక పదార్థాలను తిరిగి ఉత్పత్తి చేస్తుంది. వీటిని ఏమంటారు? మిశ్రమ పంటలు అంటారు. అయితే ఎగ్జాంపుల్ చూద్దాము. సోయా చిక్కులతో కలిసి బఠానీని సాగు చేయడం, బఠానీతో పెసలు, మొక్కజొన్నతో మినుములు, మొక్కజొన్నతో కందులు, వేరుశెనగతో పొద్దుతిరుగుడు పువ్వులు, వేరుశెనగతో కందులు, జొన్నలతో బఠానీ, ఇవన్నీ మనము మిశ్రమ పంటలుగా ఉపయోగిస్తాం. సాధారణంగా దీంట్లో పప్పు ధాన్యాలను గింజ ధాన్యాలతో పెంచుతారు. మరియు స్వల్పకాలిక పంటలను దీర్ఘకాలిక పంటలతో పెంచుతారు. స్వల్పం అంటే తక్కువ సమయంలో స్వల్పకాలిక పంటలు అంటే తక్కువ సమయంలో మనకు పంటనిచ్చేవి. దీర్ఘకాలిక అంటే కొంత సమయం పడుతుంది. అంటే స్వల్పకాలిక పంటలను దీర్ఘకాలిక పంటలతో పెంచాలి. నిమ్మ, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటలను కందులు, మినుములు, పెసలు పంటలని మిశ్రమ పంటలుగా ఉపయోగిస్తారు. అయితే మొక్కలకి లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు పెంచడం వల్ల ఏమవుతుంది? నత్రజని సంబంధిత పదార్థాలు, పోషక పదార్థాలు నేలలోకి విడుదల చేయడం వల్ల నేల అనేది సారవంతతని పెంచుతుంది. మరి నత్రజని అనేది మొక్కలకు నేరుగా వినియోగించబడదు. ఎందుకంటే అందులో రైజోబియం లెగ్యుమినేసియారం అనే బ్యాక్టీరియా ఏం చేస్తుంది? నత్రజని సంబంధిత పదార్థాలను నేలలోకి విడుదల చేయబడి నేలలోని పోషక పదార్థాలని మొక్కలకు అందించే ఏం చేస్తుంది? నేలని సారవంతం చేస్తుంది. అందుకే ఏం చేయాలా? ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా ఏం చేయాలా? ఆ పంటతో పాటు వేరే రకమైన పంటలను కూడా కలిపి పెంచడం ఈ మిశ్రమ పంటల యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వేరుశెనగ అనేది లెగ్యూమ్ సంబంధించిన లెగ్యూమ్ కుటుంబానికి సంబంధించిన మొక్కలను పెంచడం ముఖ్య ఉద్దేశం. అంటే ఒక పంట వినియోగించబడిన పోషక పదార్థాలని వేరొక పంట ఏం చేస్తుంది? పోషక పదార్థాలని అందిస్తుంది. ఇదే మిశ్రమ పంటలు మరియు పంట మార్పిడి. థ్యాంక్ యూ.